సంపద ఉగ్గు కథలు చూస్తున్న వారికి ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సంపద ఉగ్గు కథలు గంట మాత్రం గట్టిగా కొట్టుంది. అలా మేము భారతీయ ఎంతో మనిషికి పదో ఐదో వేసుకొని బొట్టు పెట్టుకొని పోయి మంచి పుణ్యం వీడ చూసిన వాళ్ళు అయినా ఇన్ని వాళ్ళు అయినా తెల్లని రాకున్న వాళ్ళు అయినా ఒక దస్తి నల్లబోసి అమ్మకు ఎండి కూడా ఎక్కాడు, నల్లబోసి అమ్మకు బంగారు కూడా ఎక్కాడు. ఏ బిడ్డా నేనున్న కాడ నువ్వు ఉండాలన్నాను, మరి ఎటువంటి కనుక నేను ఏనాథులవయ్యా ఒకక్కడో అదే బాపు ముందర అన్ని పైసలు దస్తిల ఎక్కడ ఎక్కడ దస్తిల. మరి ఆ బిడ్డలు మాత్రం ఉండగానేవి ముళ్ళే తిరిపిండి కొండలు తట్ట పొరన్న వంటి పోసి పందిరులు తట్ట పసమన్న వంటి పోసి ఆయన ఆడ బిడ్డకి ఏమని చెప్తాంటే నువ్వు ఓ బిడ్డ పోసవ్వా నీవు అత్తింది కోడల్లా అర్థులు కోరు అన్నాడు కొర్రగాజవాడు కొడుగాజవాడు కళ్యా పరోక్షం చల్లకుండదని నీ ఇంటికి అత్తడు నీ కంచె నదరు వాళ్ళ మీద పడకూడదన్నాడు. అయ్యో ఆ బిడ్డను కనుకనేవి వెయ్యల్ల తల్లియొక్క ఆ బిడ్డను పిల్లల దోలికి ఓపు తలల దోలికి ఓకన్నాడు. నిన్ను నమ్ముకోని నీ పండుగ చేసిన నీ కొన గొప్ప కానీ సంసారం కోటికి విరిదిల్లనన్నాడు. ఏమి పొలేరమ్మతో నాకేమి పని గదువు నాకు దేవత అని నీ మీదికి వెళ్ళి దాటిపోయి నీకు కాలు రాకిచ్చిన ఓడు గనకనేమి నిన్ను కండ్లగానక నీ ముఖం మీద పెండెట్ట నువ్వు పెండల ఎట్లా ఉల్లిపోతానవు వాని సంసారం గట్ల ఉల్లిపోవాలి తల్లికి పిల్ల పిల్లకు తల్లి కాకుండా బరక తరకత ఉండద్దు అన్నాడు. అయినా మరి నా పండుగ ఎట్లా చెయ్యాలి నాకు గుర్తింపు ఏందన్నది బిడ్డ గనకని వాణి ఇంటి ముందట ఉండే పశువుల మీద గనకనేమి గాలి దేవత వై పోను అన్నాడు. పశువులకు గాలి అయినాడు నీకు కళ్ళు బిందు బిల్ల శాఖ బిందు పెట్టి నిన్ను మొక్కని వాణ్ణి గనకనేమి పసిబిల్లల మీద కక్కురు పారడు గమ్మన్నాడు. పసిబిల్లల మీద తెలుసుకోని నాడు గనకనేమి చిన్న తల్లి పెద్ద తల్లి ఏడు తీర్ల అమ్మవారు వయ్యో అన్నాడు. వాడే నీ పూజలు చేస్తాడు విద్యా కనుకోని అయ్యో వాళ్ళ సంసారం పాలు వంగినట్టు వంగాల నిన్ను నమ్మి నీ పొలేరమ్మ పండుగ చేసిన ఉళ్ళకన్నాడు. శంకరుడు బడమారి రాజరాజేశ్వర స్వామి అయి నరిసిండు భీమన్న గుడికి ఎదురుగా గనకనేమి నల్ల భూషమ్మ బడమారి బతి భూషవ్వ అయి నరిసింది. ఆ దేవాన దేవతలంత సమాధి అయిండు ఇవాళ మాత్రం ఆ దేవతలు సమాధి అయినట్టు మన హరపల్లె గ్రామంలో ఇడవేన వారి ఇళ్ళ పవగల్లా ఇడవేన రాయవల్లు పెద్దిరాజంత పేరు ఉంది పెద్దల్ల ఇల్లు కట్టుకున్నాడు. కష్టపడ్డవే ఆయన వంతైంది కానీ సుఖపడ ఆయన వంతు లేక పాయ కదర్రా. ఆ శంకరుని పాదాల కాడ ఆయన ఆత్మ అమర జ్యోతి వెలుగని ఆయన పేరు మీద అలనాటి దేవతల పుణ్యం శాస్త్రం ఈ ఆడికి పూర్తయిపోయింది. చెప్పించిన వారికి చెప్పిన వారికి ఇన్న వారికి వస్తారు రాయమల్లన్న పేరు మీద శాస్త్రం ఇక్కడికి పూర్తయిపోయింది. అవ్వా ఇవ్వాలన్న పైసలు చదివించుకున్నట్టు ఉంటే రా కొడుకు గౌరయ్య పేరు మీద కొడుకు రాయవాళ్ళ పేరు మీద తన పెద్ద కొడుకు కౌరన్న పేరు మీద ఓ కొడుక నువ్వేనో కొడుకు పడ
మరి ఎవరయ్యా గణేష బావగల్ల సాం బావ బావ రాజమల్లు పేరు చెప్పి మరిది భద్రయ్య పేరు చెప్పి ఓహో రాఘవ అవ్వాయిలు కౌరవ పేరు చెప్పి నాయన నరసయ్య పేరు చెప్పి నా చేత ఎన్ని ఖర్చు పెట్టడం ఏం జరయ్యవైతలేవు ఏ లోకంలో ఉన్న నా అవ్వకు నా అయ్యకు నా బావకు నా మరికి ముడుకు ముట్టాలని మరి 116 రూపాయల దానం లచ్చలో రామారి మరి కొడుకల్ల దేవేందరు రాజమల్లు పేరు చెప్పి ఓ నానా ఏ లోకంలో ఉన్న మా నాయనకి ముందు ముట్టాలని మరి 116 రూపాయల దానం రాలేదే